ఇప్పుడు జాగ్రత్తగా వినాలా దేవుని పిల్లలు భూమి మీద ఉన్న మనుషులంతా దేవుని పిల్లలు అయితే ఈ దేవుని పిల్లలంతా మారణ కాండలోని వెళ్ళిపోతే ఒకరినొకరు చంపుకొని ఒకరినొకరు ఎవడో నరుక్కుని మోసం చేసుకొని ఒకరినొకరు భక్షించుకుని ఈ భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఒక దేవుని కుమారుడి పాత్ర ఏంటి భూమి మీద అది నా పాయింట్ అదే ఈరోజు మీరు వెంటనే అంశం నీ చుట్టుటా సమాధానం లేని పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు నీకు నిజంగా నీ పరలోకపు తండ్రి నీకు అర్థమైతే నువ్వు నిజంగా ఆయన మాటకు గౌరవిస్తే నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ మారణకాండ జరుగుతున్న ఈ సమాజం మధ్యలో నీ పాత్రేంటి అసలు ఏ పాత్ర నువ్వు పోషించాలి ఏంటి మారణకాండ ఏంటి చావులు ఏంటి విభేదాలు ఏంటి పగలు ఏంటి కక్షలు అని దేవుని కుమారుడైతే ఏం చేయాలో యేసుప్రభు చెప్తున్నాడు మత్స్సు వార్త ఐదో అధ్యాయము తొమ్మిదో వచనంలో మత్స్సు వార్త ఐదో వచ్చాయము తొమ్మిదో వచనం సమాధాన పరచండి క్రూరం మృగం కత్తి పట్టుకొని మనుషులను చంపుకునేటట్టుగా సమాధానం లేకుండా చంపుతుంటే విభేదాలు పెడుతుంటే దూరం దూరం దూరంగా మనుషుల మధ్య పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తుంటే ఇక్కడ యేసుప్రవ్వాంటన్న మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి సమాధాన పరిచివారు ధన్యులు నెక్స్ట్ అక్కడ నెక్స్ట్ అక్కడ వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు ఏమర్థమేం చెప్పండి వార్త ఐదు తొమ్మిది చాలా సంవత్సరాలుగా చదివా సమాధాన పరిచే వాళ్ళు ధన్యులు అవుతారు వాళ్ళు మాత్రమే ఏమవుతారని రాసేసాడు దేవుని కుమారులు అవుతారు ఎందుకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు దేవుని కుమారుడే దేవుని కుమార్తె అని నీకు అర్థమైతే వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం లేనప్పుడు ఎవరికి బాధ చెప్పండి ఫస్ట్ బాధ ఎవరికి చెప్పండి వాళ్ళను కన్నా పరలోకపు తండ్రికి బాధ కుటుంబంలో మనకు నలుగురు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ఆ నలుగురు ముగ్గురు పిల్లలు ఒకరినొకటి కొట్టుకుంటుంటే మనకేమైనా హ్యాపీగా ఉంటావా ఎప్పుడు రావళ్ళు గొడవలు మానేస్తారు ఎప్పుడు వీళ్ళు సమాధానం పెడతారు ఎప్పుడు రా వీళ్ళు ప్రేమగా ఉంటారు తండ్రి తట్టుకోలేడండి పిల్లల మధ్య విభేదాలు ఉంటాయి తండ్రి తట్టుకోలేడండి పిల్లల మధ్య గొడవలు ఉంటాయి తండ్రి తట్టుకోలేడండి పిల్లల మధ్య మనస్పర్ధలు ఉంటాయి పరలకొప్పుడు తండ్రి కూడా ఈరోజు అదే మనస్తో ఉన్నాడు ఆ మనసు బరువెక్కిన మనసుతో భూమి మీద ఉన్న మనుషులందరినీ సమాధానం లేకుండా సాతాను క్రూరం మృగం మనుషుల మధ్య అగాధాన్ని సృష్టించి ఒకరి మనసు ఒకరికి కలవనివ్వకుండా భయంకరమని కండ జరిగిస్తుంటే దేవుని కుమారుడిగా నువ్వు ఏ పాత్ర పోషించాలి అంటే ఏ పాత్ర అంట సమాధాన పరిచే వాళ్ళు ధన్యులు వాళ్ళు దేవుని కుమారులు ఒక మాట చెప్తాను మీకు అర్థమవుతుంది మీకు బాగా ఇష్టమైన మీ ఇద్దరు స్నేహితులు విభేదాలు వచ్చి ఒకటి నుంచి ఒకడు విడిపోయారు దూరంగా ఉంటున్నారు మాట్లాడుకోవట్లేదు ఇటు వీడు నీకు ఫ్రెండే అటు నీకు వాడు ఫ్రెండే వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో ఏమండి మాట మంతి లేదు వాడి దగ్గరికి వెళ్తున్నప్పుడు వాడు పలకరిస్తున్నాడు వీడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు పలకరిస్తున్నాడు కానీ ఇద్దరు కలిసి పలకరించేవారు ఇప్పుడు అది నీకు లేదు ఎలాగుంటుంది మీ మనసు మీ మీ మనసు దగ్గరికి వచ్చాను ఎలాగుంటుంది ముగ్గురం కలిసి అంత హ్యాపీగా ఉండేవాళ్ళు అండి వాళ్ళిద్దరూ విడిపోయారు వాళ్ళిద్దరు విడిపోవటం వల్ల మేము ముగ్గురు కలిసి ఒక చోట ఉండలేకపోతున్నాం సంతోషించలేకపోతున్నాం ఆనందించలేకపోతున్నాం వీడు ఏదో చెప్తూ ఉంటాడు వాడి మీద వాడి దగ్గరికి వెళ్తే వాడు వీడి మీద చెప్తూ ఉంటాడు కలిస్తే ఆనందం ఉంటుందా ఎందుకు వచ్చాము రా బావో అని తలకేపోటు ఉంటుందా ఏముంటుంది తలపోటు ఒకప్పుడు ముగ్గురు కలిసి ఆనందించిన క్షణాలు ఇప్పుడు ఇలా ముగ్గురి మధ్యలో ఉంటాయంటే ఉండవండి మీకు మాట్లాడుతాను వాళ్ళిద్దరిని బాగా ప్రేమించిన వాడైతే ఏం చేస్తాడు రే మా ఇంటికి రా నువ్వు పలాన్ టైంకి అంటాడు వీని పిలుస్తాడు నువ్వు పలాన టైంకి మా ఇంటికి రా అంటాడు విని పిలుస్తాడు ఇద్దరు ఎదురు బెదిరి కూర్చోబెడతాడు చక్కగా భోజనాలు అరేంజ్ చేస్తాడా రై మీరు ఇద్దరు ఎంతకాలం అలాగ ఉంటారు ఎందుకు అలా కొట్టుకుంటున్నారు ఎందుకు అలా విభేదాలు పెట్టుకుంటున్నారు ఒకప్పుడు మనం ఎంత బాగున్నాం రా చిన్న మాట ఏదో చిన్న ఏదో అడ్డొస్తే ఇద్దరు విడిపోతారా ఇద్దరు దూరం అయిపోతారా వద్దురా మనం అలా ఉండొద్దురా మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందిరా ఇద్దరు కలిసి ఉండాలిరా ప్రేమగా ఉండాలిరా అని మధ్యలో మధ్యవర్తిత్వం తానే వహించి కలపాలన్న ప్రయత్నం చేస్తాడు ఏం పెట్టాడు కలపడానికి అక్కడ అంటే జాగ్రత్తగా వినాల ఏం పెట్టాడు భోజనం పెట్టాడు ఇప్పుడు మాట చెప్తాను మీకు టాపు బైబిల్ భూమి మీద ఉన్న మనుషులందరినీ దేవుడితో కలపటానికి సమాధానపరచటానికి యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టాడు అందుకే యేసుక్రీస్తుల వారి గురించి మీరు బైబిల్ అంతా చదువుతున్నప్పుడు చాలా చోట్లండి ఏసు ప్రభు గురించి ఒక మాట ఉంటుంది సమాధాన కర్త అని ఉంటుంది చదవండి ఇప్పుడు బైబిల్ మీకు అర్థమవుతుంది సమాధాన కర్త సమాధానం అనే పదాన్ని ఉవ్వెత్తున ఆకాశంలో చూపించి మనుషులందరూ సమాధానంగా ఉండాలి మీకు మీ పరలోకపు తండ్రికి గ్యాప్ వచ్చేసింది ఆయన పరిశుద్ధుడు మీరు పాపులైపోయారు పుట్టి లంచం మీ తండ్రికి ఇష్టం లేదు మానే అమ్మా వ్యభిచారం అందు పట్టుబడిన స్త్రీతో అంటున్నాడు నువ్వు పాపం చేయొద్దు మానే మీరు మానేయండి మీరు ఎలాగుంటే మీ పరలోకి తండ్రి కోపం మీ మీద ఉంటుంది వద్దు ఆయనతో నేను మిమ్మల్ని సంధి చేయడానికి సమాధానపరచడానికి వచ్చాను దీనికోసం నా బ్రతుకును పెడుతున్నాను నా ప్రాణాన్ని పెడుతున్నాను అంటున్నాడు కొలసిలికి రాసిన పత్రిక ఎంత బాగుంటుందండి మాట కొలసిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మీరు చూడండి కొలసిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏమండి ఇరవై వచ్చును జాగ్రత్తగా చదవండి కొలశిలిగి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏమండి ఇరవై వచ్చును శిలువ రక్తము చూడండి అక్కడ పదం శిలువ రక్తం శిలువ రక్తము చేత సంధి చేసి దేంతో సంధి చేశాడంట శిలువ రక్తం ఒక ఆయన భోజనం పెట్టి ఇద్దరిని కలపాలనుకుంటున్నాడు ఒక ఆయన ఎక్కడో పార్కుకి పిలుస్తాడు అక్కడ కూర్చోబెడతాడు ఒక ఆయన లేదా చాయ్ తాగుదామని ఛాయ్ పాయింట్కి తీసుకెళ్తాడు ఒకరే బిల్లు నేనే కట్టుకుంటాను రా మీరు ఇద్దరు వచ్చి ఛాయ్ తాగుతూ కలిసిపోండు రా మీరిద్దరూ భోజనం చేస్తూ కలిసిపోండు చూసారా నేను భరిస్తాను రా మీరిద్దరూ కలవడం కోసం నేను ఖర్చు పెట్టుకుంటాను రా ఇప్పుడు యేసు ప్రభు కలపడానికి ఏం పెడతాడు చెప్పండి భోజనమా సిలువ రక్తం పా అందుకే చెప్పానుగా యేసుక్రీస్తుల వారికి ఉన్న పేరేంటంటే సమాధాన కర్త విడగొట్టడు కలుపుతాడు పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసంతా భూమి మీద ఉన్న మనుషులకు చెప్పడానికి వచ్చి ఆ మనసులో వీళ్ళ సమాధాన పడితే బాగుండు అన్న ఆ మాట గుండెల్లో దాచుకుని లోకానికి వచ్చి మీరు ఇలా ఉంటే మీ నాన్నకి ఇష్టం లేదు ఆయన బ్రతుకుతున్న కాలానికి ఆయన పిల్లలుగా చెప్పుకుంటున్న ఇస్రాయేల్ పరిస్థితి ఏంటో తెలుసండి ఇస్రాయలీలు యూదులు పరిశీలు శాస్త్రులు శంకరులు ఏంటిది వాళ్ళే ఇస్రాయలులే ఇన్ని రకాలుగా విడిపోయి రండి వాళ్ళు ఏంటి ఇలాగైపోయారు వీళ్ళు ఈయన పుట్టింది గోత్రం అయితే అందులో ఎక్కువగా వీళ్ళు శాస్త్రులు పరిశీలు ఉంటుంటే ఈయన ఎక్కువగా ఎవరితో స్నేహం చేశాడు శంకరులతో పావులతో ఉండేవాడు నువ్వేంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నావు అందరూ ఒకటే అందరూ దేవుని పిల్లలే నేను ఈ పాపులను కూడా తండ్రితో సమాధానపరచడానికి వచ్చాను నో కుదరదు అంటున్నారు వాళ్ళు యూధులు యేసుప్రభు మీద వేసిన పెద్ద నేరం అదే మీ మీ ఏమండి ఈ వీళ్ళతో అంటారు శిష్యులతో మీ యేసుప్రవేంటి ఎప్పుడు పాపులతో ఉంటాడు ఎప్పుడు పాపులతో ఉంటాడు చూసారా ఉండకూడదు అలాగంటే ఉండకూడదు వాళ్ళు వేరు మేము వేరు ఈ విభేదాలు సమాధానంలో లేని జీవితాలు ఏసుక్రీస్తుల వారి భూమి మీద అడుగుపెట్టిన కాలానికి ఉంటే కలుపుతున్నాడండి కలపడానికి భూమి మీద ఉన్న మనుషులను కలపడానికి తన జీవితం పెట్టాడు వీళ్ళందరినీ పరలోకంలో ఉన్న కన్నతండ్రుతో కలపడానికి ప్రాణమే శిలువ రక్తమే పెట్టాడు ఎంత చదువుతారు చూడండి ఎంత బాగుంటుంది ఇరవై వచ్చిన సిలువ రక్తము చేత సంధి 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 చేయబడాలి భూమి మీద ఉన్న మానవులు పరలోకంలో ఉన్న కన్నతండ్రుతో ఒకటైపోవాలి సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను పరలోక వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన తండ్రి అభీష్టం ఇష్టం తండ్రికి నా పిల్లలంతా నాతో సమాధాన పడాలి ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గంలో ప్రయాణిస్తున్నాడు భూమి మీద ఎవడు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడు ఎవడ ఇష్టం వచ్చినట్టేడు బ్రతుకుతున్నాడు నో నేనేసిన మార్గం ఉంది భూమి మీద మీరు ఎలా బ్రతకాలో అలాగే బ్రతకాలి మీరు అవే చేయాలి మీరు నాకు ఇష్టం లేనివి చేస్తూ నాకు దూరం అయిపోయిన మిమ్మల్ని తండ్రి కొరకు బ్రతకే కుమారుడు ఎలా ఉండాలి అని యేసుక్రీస్తుల వారు తన జీవితంతో చూపించి ఆయనలా మీరు బ్రతకండి అని చెప్పి అందరినీ తండ్రితో సమాధానపరుస్తాను నా కొడుకును పంపించి అది తండ్రి అభిష్టమంట సమాధాన పట్టం అనేది తండ్రి అభిష్టమంట బాగా పట్టుకోలేమాట సమాధాన పడటం అనేది తండ్రి అభిష్టం సమాధాన పడుకోండి అన్నట్టు దీనిని బాగా వినండి దీనిని ఈ సమాధాన పడండి అన్న దానిని ఎత్తున ఆకాశం అంత ఎత్తులో ప్రాక్టికల్గా చూపించిన వాడు వారంటే అది చూపిస్తాను అవచనాలన్నీ ఇప్పుడు జాగ్రత్తగా వినండి తండ్రి మనసు భూమి మీద ఉన్న మనుషులు నాతో సమాధాన పడాలి భూమి మీద ఉన్న మనుషులు ఒకరితో ఒకరు సమాధాన పడాలి ఆ సమాధాన పరుచువారు మత్త ఐదు తొమ్మిది సమాధాన పరుచువారు ధన్యులు వాళ్ళు దేవుని కుమారుడు నా పిల్లలు మొక్కలైపోయారు కలుపుతారా నా పిల్లలు కొట్టుకుంటున్నారు కలుపుతారా నా పిల్లలు దేవుడికి దూరం అయిపోయారు దగ్గర చేస్తారా జాగ్రత్తగా వినండి ఈ మత్తయి వార్త ఐదో అధ్యాయం కొన్ని సంవత్సరాలుగా మనం చదివాం దాని వెనకాల ఉన్న దేవుడి మనసు ఏంటో చెప్తున్నాను భూమి మీద ఉన్న మనుషులు ముఖ్యంగా ఆయన నమ్మిన పిల్లలు సహోదరులు ఒక్కటైపోవాలి వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదు అన్నది వార్త ఐదో అధ్యాయం యొక్క పూర్తి సారాంశం అదే దానికి స్టార్ట్ చేశాడు ఇప్పుడు తొమ్మిదో చునంలో అంటే వారి గురించి రాయబడిన ఒక మాట మనకు తెలుసు పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర ఆయన మాత్రమే ఉండి పరలోకంలో ఉన్న కన్న తండ్రిని బయలుపరచడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు అంటే తండ్రి మనసులో ఏముందో చెప్పడానికి వచ్చిన ఆయన ఏమంటే మత్స్సు వార్త ఐదు అనేసరికి ఈ ప్రసంగాలకు ఒక పేరు ఉంటుంది ఏం ప్రసంగాలు అంటే ఇవి కొండ మీద ప్రసంగాలు ఇంకా మీకు అర్థం కావాలంటే ఏసు ప్రభు చేసిన తొలి ప్రసంగాలండి ఇవి ఫస్ట్ ఫస్ట్ మెసేజ్లు ఇవి ఈ తొలి ప్రసంగంలోనే యేసు క్రిస్తుల వారు ఏం ఎత్తుకుంటున్నాడు చెప్పండి ఏం ఎత్తుకుంటున్నాడు సాత్వికులు ధన్యులు పరలోక రాజ్యము వాళ్ళది చూసారా అంటే ఈ ఈయన ఇంటెన్షన్ ఒకటి మీకు అర్థం అవ్వాలి ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా నాయన సాత్వికంగా ఉండండి సమాధానపరచండి అంటే ఏమర్థమవుతుంది అవుతుంది మీకు తండ్రి మనసు బాబోయ్ భూమి మీద ఉన్న నా పిల్లలంతా ఈడు ఎర్రని కత్తెట్టుకుని ఒకడు గుర్రం మీద కూర్చుని ఆడి కత్తి లోకం అంతా తిప్పితే ఆడి కత్తి వాత పడి వాడు వాడు ఒకరినొకరు చంపుకునేట్టుగా చేస్తే వాడి తత్వాన్ని వేల అలమర్చుకొని ఒకరినొకడు ఖరుచుకుంటున్నారు ఒకరినొకడు భక్షించుకుంటున్నారు నో ఇదంతా ఆగిపోవాలి దేవుని పిల్లలు కరుచుకోకూడదు దేవుని పిల్లలు అరుచుకోకూడదు దేవుని పిల్లలు దూరం అవ్వకూడదు దేవుని పిల్లలు వేరు వేరుగా ఉండకూడదు సమాధాన పరిచయం అలాగే ఎవడన్నా కనపడితే వాడి మధ్యలో కలిపి కలిపేయండి వాళ్ళని ఒక మాట్లాడుతాను సమాజం కలుపుతుందా కలుసున్న వాళ్ళని మొక్కలు చేస్తుందా బాగా ఆలోచించండి సమాజం కలిపేదా కలుసున్న వాళ్ళని మొక్కలు చేసి పాడు చేసేదా భార్య భర్తలు విడిపోతూ ఉంటారండి ఎందుకంటే మధ్యలోకి థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతాడు అక్రమ సంబంధాలు ఆవిడ గురించి ఈయనకి ఈవిడి గురించి ఆయనకి ఏవేవో చెప్పి మొత్తం మీద మధ్యలో ఉండి వీడి ఇస్తాన్ని నెరవేర్చుకుని వాళ్ళిద్దరు మొక్కలు చేసేస్తాడు ఏంటివి అంటే ఒక భార్య భర్తల బంధం విడిపోతుంది ఒక తల్లిదండ్రుల బంధం మధ్యలో చూడండి ఏదైనా తల్లికి తండ్రికి పిల్లలకి మధ్యలో చిన్న చిన్న విభేదాలు వచ్చినాయి అనుకోండి వీళ్ళ మధ్యలో మధ్యవర్తి దగ్గరికి వెళ్తారు థర్డ్ పర్సన్ దగ్గరికి మా నాన్న అంటున్నాడు ఏం చేయమంటున్నారు మీకేంటి అది మీ హక్కు అర్జెంట్కి వెళ్ళి మీ నాన్న మీద కేసేసేయండి అంటాడు వీడు చూసారా ఏం జరుగుతుంది చెప్పండి అక్కడ వీడు ఏమన్నా చల్లారుస్తున్నాడా అయ్యో తండ్రి కొడుకులు కదండి విభేదాన్ని బయటికి తేవటం ఏంటండి మీ ఆస్తి గొడవలు ఏమైనా ఉంటే ఇంట్లో కూర్చొని చూసుకోండి అంటాడా అది మీ హక్కు నేను మీ వెనకాల ఉంటాను పదండి అంటాడు పోలీస్ స్టేషన్కి అలా నాన్న పోలీస్ స్టేషన్కి లాగుతాడు ఏం జరుగుతున్నాయి చెప్పండి ఇవన్నీ మనుషులు సమాధాన పరుస్తున్నారా మనుషులు కలుపుతున్నారా ముక్కలు చేస్తున్నారా గొడవలు పెడుతున్నారా ఏమండి ఈరోజు ఇన్ని కోర్టులు ఎందుకు ఇన్ని గొడవలు ఎందుకు ఇన్ని కేసులు ఎందుకంటే మనుషుల మధ్యలో ఏమి లేదు చెప్పండి సమాధానం లేదు అది గమనించిన తండ్రి కుమిలిపోతుంటే ఆ మనసు కళ్ళారా చూసి భూమి మీదకి వచ్చిన ఏసుపురం తొలి ప్రసంగాలలో తొలి మాట ఏమంటున్నాడు అంటే సమాధాన పరిచే వాళ్ళు ధన్యులు వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు అంటే ఏంటి దేవుడు మనసులో ఏముంది ఇప్పుడు ఎవడు సమాధాన పరిస్తే వాడే నా కుమారుడు గొడవలు పెట్టేవాడు నా కుమారుడు కాదు ఇది మనసులో పెట్టుకోండి యాకో పత్రికలో పైనుండి వస్తున్న జ్ఞానం అనగా వాకింగ్ గురించి రాయబడుతుంది ఆ జ్ఞానాన్ని పొందుకున్నవాడు ఎలా ఉంటాడో రాయబడుతుంది ఆ మాటలో కూడా ఇది ఉంటుందండి యాకబు గారు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు వచనం ఏమంటే జాగ్రత్తగా చూడండి యాకబు గారు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏమంటే పదిహేడు వచనం అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సరే ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఏంటంట ఫస్ట్ పవిత్రమైనది ప్యూరిటీ నెక్స్ట్ సమాధానం మనసండి ఇదిగో పదం చదివితేనే హాయిగా ఉంటుందండి ఆ సమాధానం అన్న పదమే మనసుకు పెద్ద హాయిని ఇస్తుంది అది పైనుండి వచ్చిన జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది సమాధాన పరిచేవాడే జ్ఞానం కలిగిన వాడు ఈ జ్ఞానం పైనుండి వచ్చిందంట విడగొట్టే జ్ఞానం ఇందా చూపించాను కదా ప్రకటన గందంలో ఈ గుర్రం పైన వాడు చేస్తున్న పని దుష్టుడు చేస్తున్న పని విడగొట్టడం చంపుకోవటం ఏమంటే నరుక్కోవటం విభేదాలు సృష్టించటం ఇదంతా గుర్రం పైన కూర్చున్న దుష్టుడి పని అయితే పైనుండొచ్చిన దేవుడి జ్ఞానం యేసుక్రీస్తుల వారు ఆ జ్ఞానాన్ని పొందుకున్నవాడు పవిత్రుడుగా బ్రతుకుతాడంట సమాధాన పరుస్తాడంట ఎంత బాగుందండి బైబులు అంటే ఏసుక్రీస్తుల వారి భూమి మీద రాక వెనకున్న ఒక ఉద్దేశం ఏంటంటే భూమి మీద ఉన్న మనుషులు ఏం చేయాలి సమాధానపరచాలి దానికోసం ప్రాణమే పెట్టాడు ప్రాణం పెట్టేస్తాను నా చావు చూ నా చావు చూసిన మీరు సమాధానపడతారా నా సిలువ యాగం చూసైనా సమాధాన పడతారా నా బల్లెపు పోటు చూసి సమాధాన సమాధానపడతారా నా మొళ్ళ కిరీటం చూసి సమాధాన పడతారా మీకోసం రక్తమే పెట్టాను నా ప్రాణం పోయిన రక్తం కారి సమాధాన పడరా చూడండి నా జీవితాన్ని సిలువ రక్తము చేత సంధి అని మనం చదువుకున్న కులసి ఒకటి ఇరవై సిలువ రక్తంతో సంధి మిమ్మల్ని ఒకటి చేయడానికి నా ప్రాణమే పెడతాను ఒక్కటవుతారా కలుస్తారా ఏమండి దేవుడు బైబిల్లో తన దేవుడు మనసు అండి ఒక్కటిగా ఉండాలి ఒక్కటిగా ఉండాలి ఒక్కటిగా ఉండాలి సమాధాన పడిపోవాలి నా కొడుకు ప్రాణం పెట్టాడు ఎవరు యేసుక్రీస్తులవరు నెక్స్ట్ మీ వంతుగా మీరు ఏం చేస్తారు మీరు ఎలా సమాధాన పరుస్తారు ఎలా ఒకటి చేస్తారు అలా కలిసి ఉంటేనే మీరంటే నాకు ఇష్టం ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి చిన్ననాడు ఏమంటే మన స్కూల్లో ఒక స్టోరీ నీతి కథ మనం చదువుకుంటాం మూడో తరతలో నాలుగు తరతలో ఉంటుంది అది కొడుకులు విడిపోతున్నారు నలుగురు కొడుకులు తండ్రి దగ్గరికి వచ్చారు మేము నలుగురు విడిపోతున్నాం మా ఆస్తిని మాకు పనిచేయని అడిగారు పనిచేస్తాను కానీ ముందు మీకు ఒక చెప్పాలన్నాడు కదే కదా వినేస్తాం వినేసిన వెంటనే పనిచేయన్నారు ఇల్లు రెండర వరుసగా నుంచి ఉండి ఒకడికి ఒక కర్ర ఇచ్చాడు ఇంకోటికి ఇంకో కర్ర ఇచ్చాడు నలుగురికి నాలుగు కర్రలు ఇచ్చాడు ఏం చేయమన్నాడు వెరగొట్టని రా అన్నాడు కర్ర విరగొడితే ఆస్తి వచ్చేస్తుందా ఇదేదో బాగుందని టక్కుమనీ నీరు చేశాడు ఒకడు కదా నలుగురు నాలుగు కర్రలు విరగొట్టేశారండి వెరగొడ్డరా బాగా విరగొట్టేశారు ఇంక చిన్నది సెకండ్ స్టెప్ అన్నాడు ఏంటి ఆ నాలుగు కర్రలు కలిపి ఒకటి చేతిలో పెట్టాడు ఈ ఎరగొట్టేసి ఆస్తాడుగా అన్నాడు నాలుగు కర్రలు కలిపి కట్టిన తర్వాత మనిషి విరగొడితే విరుగుతాయా నా వల్ల కాదన్నాడు ఆస్తి కూడా రాదన్నాడు ఏంటి నీతి అంటే ఒంటిగా ఉంటే విరిగిపోతావు కలిసి ఉంటే బ్రతుకుతావు చచ్చిపోకుండా మీరు నలుగురు కలిసి ఉంటే అన్నదములుగా మీ బ్రతుకు బాగుంటుంది వేరే వచ్చి మీ మీద దాడి చేయడు మీ ఆస్తికి వల్లగొట్టాడు ఒక్కొక్కడు వేరైపోతే మేము ఈ కర్ర విరిగిపోయినట్టుగా మీ జీవితాలు కూడా విరిగిపోతాయి రా అన్నాడు కళ్ళు తెరుచుకుందలకి దిసివేడ్డా తప్పు చేసాం మేము కలిసిపోతాం అని ఒకటి ఒకటి అట్టుకున్నారు చిన్నప్పుడు మనకు మనకు స్కూల్లో కింద నీతి రాస్తాడు ఏంటి నీతి కలిసి ఉంటే కాల దిసుకో అబ్బా లోకంలో ఉన్న కథలు తెలుసు లోకంలో ఉన్న నీతి సూత్రాలు తెలుసు కనీసం లోక నీతైన దేవుడి పిల్లలు దేవుడి దగ్గర అప్లై చేశారా కలిసి ఉంటే కలద సుఖం అన్నారు ఆత్మీయులు ఉంటే సహోదరులు ఇక్కడ ఉండదా సుఖం ఇక్కడ ఉండదా దేవుడికి మహిమ ఇక్కడుండదా నిత్య జీవం కీర్తన ఒక కీర్తన రాశాడు ఆ కీర్తన సారాంశం అంతా ఒకటేనండి ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందంటాడు ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ నిత్య జీవం ఉంటుంది అంటున్నాడు ఎక్కడైతే సహోదరులు కలిసి ఉంటారో అక్కడ నాకు మహిమ అంటున్నాడు దేవుడు ఎన్ని వాస్తవాలండి మీరు సమాధాన పడాలి ఒకటిగా ఉండాలి అని ఎన్ని మాటలు అంటే దేవుడు బైబిల్లో రాయించాడు దేవుని పిల్లరా యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నాడు తర్వాత అపూస్తులుడు యేసుప్రభు చెప్పిన మాటలన్నీ బాగా ఆలోచించారు పౌలు గారు హిబ్రి సంఘానికి పత్రిక రాస్తున్నాడు ఒక మాట చెప్తున్నాడండి అక్కడ మీరు సహోదరులతోనే కాదు సాధ్యమైతే భూమి మీద ఉన్న మనుషులందరితోనూ సమాధానంగానే ఉండడు తప్ప ఎవరితోనూ ఎలాంటి విభేదాలు మీకు వద్దు అన్నాడు హిబ్రిడికి రాసిన పత్రిక చూడండి ఎంత బాగుంటుందో పన్నెండో అధ్యాయము ఏమంటే పద్నాలుగు వచ్చు చూడండి ఫిబ్రీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఏమండి పద్నాలుగు వచ్చును అందరితో అంటున్నాడు చూడండి అందరితో అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి చూసారా అందరితో అంటున్నాడు చూడండి అక్కడ అందరితో సమాధానం అందరితో సమాధానం కొందరితో కాదు అందరితో నీ చుట్టూత దేవుడు నీకు అనుగ్రహించిన వాళ్ళ అందరితో నీ చుట్టూత నీకున్న అందరితో మనుషులు అందరితో సాధ్యమైతే మనుషులు అందరితో అంటున్నాడు అక్కడ అందరితో సమాధానముగా ఉండుటకు ప్రయత్నించు ప్రయత్నించు ట్రై చేయి ఎందుకంటే నీ పరలోకపు కన్న తండ్రి మనసే సమాధానపడిపోవటం కలిసిపోవటం ఈ మనసు నీకు లేనప్పుడు యేసుపురావు చెప్పిన దేవుని కుమారుడు దేవుని కుమార్తె ఎలా అవుతావు సమాధాన పడండి ఇవన్నీ మనము చాలా కాలం నుంచి వింటున్నవే ఇవన్నీ మీకు తెలియదని మాత్రం నాకు నేను అనుకోవట్లేదు మీ అందరికీ తెలిసినవే అసలు ట్విస్ట్ ఇస్తానని ఇప్పుడే మాకు తెలుసండి సమాధాన పడాలని మేము బైబుల్ చదువుతున్నాము జాగ్రత్తగా వినండి నాకు సమాధాన పడదామని ఉంది అవతలు రావట్లేదు కనుక నేను వెళ్ళట్లేదు నన్ను ఏమనొద్దు మీరు అంటది మీ మనసు మీతో నలా చెప్పనా ఖచ్చితంగా మీ హృదయం మీకు ఇదే చెప్తుంది ప్రసంగం వింటున్నప్పుడు నాకు ఉందండి ఎవరితో నాకు విభేదాలు లేవండి ఎవరి గురించి నాకు మనసులో చెడు అభిప్రాయం లేవండి నేను ఎవరి దగ్గరికి వెళ్ళనండి నేను ఎవరియాలో తప్పు చేయలేదండి నేనేం తప్పు చేయలేదండి నేను ఎందుకు తగ్గాలి నేను ఎందుకు వెళ్ళాలి నేను ఎందుకు మాట్లాడాలి సమాధానం పడు అంటే నేను రెడీ అండి సమాధానం పడ్డాను అక్కడ రావట్లేదు నన్నేం చేయమంటారు మరి ఎలాగుంది ఉంది ఇది ఎవరు కరెక్ట్గా యాప్టివ్గా ఉంది కదా మన మనసు అదే చెప్తుంది కదా దేవుడు సన్నిధిలో ఉన్నారని మీ మనసు ఇదే చెప్తుంది అవును ఏ దగ్గరికి వెళ్దాం టైట్లు ఇప్పుడు వస్తుంది తప్పు చేయకపోయినా సహోదరుని పట్ల తప్పు చేయకపోయినా తగ్గల తగ్గు తగ్గువాడిని రక్షించు మత్త వారితే ఐదో వచ్చాయేమో జాగ్రత్తగా చదవండి ఇది మీరు చాలా సంవత్సరాల నుంచి చదివిన మాట ఇరవై రెండు జాగ్రత్తగా చదువుదాం వార్త ఐదో అధ్యాయము ఏమండి ఇరవై రెండు నేను నీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులు నగ్గును అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఒరే మిమ్మల్ని కలపడానికి నేను ప్రాణం పెట్టాను నా ప్రాణ త్యాగంతో ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పాపంలో ఉండి ఏవేవో భయంకరమైన నేరస్తులైన మీరు అందరూ సహోదరులయ్యారు నన్ను బట్టి నా సిలువ త్యాగాన్ని బట్టి నా ప్రాణాన్ని బట్టి ఇలా ఒకటైన మీరు జాగ్రత్తగా వినాలి ఇది సహోదరులైన మీరు ఒకని మీద ఒకడు కోపపట్టడం కూడా నాకు ఇష్టం లేదు అంతేనా అంతేనా మీకు అర్థమవుతుంది ఇది మీకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్తాం మీ ఇంట్లోకి వస్తాను పెద్దోడు అస్తమాట చిన్నోడు మీద అరిచేస్తున్నాడు కరిచేస్తున్నాడు అన్నీ ఎలాగుంటుంది ఏమంటాడు తండ్రి ఏమంటాడు చెప్పండి ఏ అరుపులు వింటరా ఆ కేకలు వింట్రా చిన్నోడు మీద నీకు గొడవ వింట్రా లేదా పోకు కొన్ని కూడా చోట్ల ఏంటంటే చిన్నోళ్ళు స్ట్రాంగ్ ఉంటారు పెద్దోడిని అరిచేస్తూ ఉంటారు వీళ్ళు వెనకాల పుట్టి ఎక్కువ ఎక్కువండి చిన్నపిల్లలు పెద్దోళ్ళు లేదా అనగి మనకి అలాగ ఉంటారు పాపం చిన్నోడు పెద్దోడిని రుబాబు చేస్తూ ఉంటాడు అప్పుడు తండ్రి అంటాడు ఏంట్రా వాడు పుట్టింది ఎప్పుడు నువ్వు పుట్టింది ఎప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి ఏంటి గొడవ ఏంటి నువ్వంటాడు మీదకి వెళ్ళిపోతానవేంటి ఆడు కోపం వచ్చి ఒక్కటేసాడు నువ్వు మళ్ళీ కనపడవంటాడు కదండి పిల్లలు కొట్టుకుంటున్నప్పుడు అంటే సహో తండ్రి గర్భ ఒకే తండ్రి గర్భాన్ని పుట్టిన పిల్లలు అరుచుకోకూడదు మీరు చూడండి వీళ్ళు చిన్నపిల్లలు ఎలా నాటకం వేస్తారంటే తండ్రి ఉన్నప్పుడు వీళ్ళు అరుచుకోవాలంటే పక్క గదిలోకి వెళ్ళిపోయి సైలెంటగా అరుచుకుని సైలెంట కొట్టుకుని ఏం తెలియనట్టు బయటకు వస్తారు మళ్ళీ ఇల్లు జరిగేది ఇదే ఎందుకంటే వీళ్ళు అరుచుకోవడం గట్టిగా డాడీ చెప్పలేపడు ఏంట్రాదు గొడవ అంటాడు డాడీ ఉన్నాడు ఇప్పుడు కాదురా తర్వాత చెప్తాను ఈ సంగతి పిల్లలు అనుకోరండి ఇలాగా అంత డాడీ అలా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోగానే స్టార్ట్ అవుతుంది మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం ఇంట్లో ఇది ఇది నచ్చదు తండ్రికి ఇది నచ్చదు తండ్రికి ఇది అసలు ఇష్టం లేదు ఒరే నేనున్నప్పుడు మీరు అరుచుకోవటం కానీ కరుచుకోవటం కానీ నాకు ఇష్టం లేదు మీరిద్దరూ అలా ప్రేమగా కలిసి ఉండాలా ఒక నోట్లో ఒకడు ముద్దెట్టుకోవాలా అనుకుంటాడు ఈయన ఎట్టుకుంటారు వాళ్ళు చిన్నోడు కదరా ఆడికి ఏదో తినిపించరా అంటే ఆడు చిన్నోడు నీకు అలా కనపడుతున్నాడు అంటాడు లోపల వీడు కదా ఎగ్జాక్ట్ డాడీ మనసు అదండి పిల్లల మనసు ఇదండి కలవదండి వీళ్ళ మనసు ఆయనతో కలవదు ఆయన మనసు వీళ్ళతో కలవదు పెద్దోడు కదరా ఎందుకు అలాగంటున్నావు అంటే ఆడు పెద్దోడు ఆ నువ్వు లేనప్పుడు ఏం చేస్తావు నీకు ఏం చేస్తాను అంటాడు వీడు చిన్నోడు పడదండి గొడవ ఇదేమో తండ్రి చూసి తట్టుకోలేడండి అలా డీలమోహంతో బయటికి వెళ్తాడు ఏమరా ఇలా ఉన్నావు అంటే ఏం చెప్పనరా చిన్నోడు పెద్దోడు ఇప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు సరే బాగోలేదండి తండ్రి మనసు బాగోలేదు ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తుల వారు సహోదరుడి మీద కోపపడు ప్రతి వాడు వెళ్ళిపోతాడురా నరకానికి వెళ్ళిపోతాడురా కారణం లేకుండా అక్కడ పుట్టినోట్లో వన్ నోటి కింద ఉంటే చదువుకో నిర్నిమిత్తముగా ఏ కారణం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా సహోదరుడి మీద అరుస్తున్నావా కోపడుతున్నావా నిందలేస్తున్నావా నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావా తోసేస్తాడు దేవుడు నరకాగ్నికి అంటే ఈ సమాధానము లేని జీవితాలు దేవుడికి నచ్చటం లేదు దీనిని జాగ్రత్తగా దీనిని మనకు అర్థం అవ్వడానికి ఒక స్థాయిలో చెప్తాడండి ఇప్పుడు కింద ఎంత ఎంత నువ్వు తగ్గించుకోవాలి అంటే నీ సహోదరుని పట్ల దేవుని నమ్మిన వాడి పట్ల దేవుడు కొరకు బ్రతుకుతున్నవాడి పట్ల నీ తగ్గింపు ఎంతగా ఉండాలో నీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టుగా చెబుతానంటాడు చెప్తున్నాడు ఇప్పుడు కింద ఇరవై మూడవ వచ్చిన జాగ్రత్తగా చూడండి ఇరవై మూడో వచ్చిన చాలా జాగ్రత్తగా చదవాలి జాగ్రత్తగా నేను మూడు సార్లు ఎందుకు అంటున్నాను మీకు ముందుకెళ్ళిన తర్వాత అర్థమవుతుంది కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విభేదం కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము ఇది మనం చాలాసార్లు చదివాం తెలిసిందే మీకు ఇది ఏం చెప్పాడు చెప్పండి మీకు అర్థమైంది చెప్పండి నీకు ఎవడి మీదైనా విభేదం ఉంటే అర్పణ అర్పిస్తున్నప్పుడు అది జ్ఞాపకం వస్తే అంతేనా అర్పణ అక్కడ విడిచిపెట్టేసి ముందు వెళ్ళి వాడితో సమాధానపడు అప్పుడు వచ్చి అర్పణ అర్పించు ఎవడు మనం ఏం అర్పణలు అర్పించటం లేదు కదా అర్పణలు ఎవరు అర్పించారు పాత పదంలో ఇస్రాయళ్ళు అర్పించారు అని మీరు అనుకుంటున్నారు వాళ్ళు శరీర సంబంధమైనవి బాహ్య సంబంధమైన బలు అర్పిస్తే ఈరోజు క్రైస్తవుడు అర్పిస్తున్నవి ఆత్మ సంబంధమైన బలు మనం కూడా అర్పణలు ఇస్తున్నాం ప్రసన్ననే ప్రసంగం అదే నా గొంతు అర్పణ నా జీవితం అర్పణ నా దేహం అర్పణ చూసారా మనం ఇస్తున్న అర్పణలు ఏంటి మనం పడిన కష్టార్జితాన్ని ధనాన్ని తీసుకొచ్చి ఇదిగో దేవుడికి ఇచ్చేస్తున్నాం అర్పణ ఇవి అర్పణలు కదా అంటే ఓవరాల్గా మీకు అర్థం కావాలి అంటే మీరు దేవుడి కొరకు జరిగిస్తున్న పనే మీకేంటి ఇప్పుడు అర్పణ మీరు దేవుడి కొరకు ఏం చేస్తున్నా అది మీరు దేవుడికి అర్పణలు ఇస్తున్నట్టే ఇప్పుడు జాగ్రత్తగా వినాలి అర్పణ అర్పిస్తున్నప్పుడు ఉదాహరణ కూడా చెప్తాను దేవుడు ఏదో మీటింగ్ జరుగుతుంది అక్కడ ఏదో కుర్చీలు చదువుతున్నారు అనుకోండి అది పని అది అర్పణే ఆ పని చేస్తున్నప్పుడు మీకు ఒకటి జ్ఞాపకం వచ్చింది ఏంటి ఎవరి మీదో మీకు విరోధం ఉంది అన్నప్పుడు కుర్చీలు వేయటం అక్కడ ఆపేసి మొదటిల్లు ఆడుతూ సమాధానపడి ఇద్దరు వచ్చి కుర్చీలు వేయండి అంతేనా ఇలాగ కదా మీకు అర్థమైంది ఎంతకాలం అలాగేనా అలాగే ఉంది అక్కడ మళ్ళా చదువుతాను స్త్రీలుగా చెప్పారండి రెండు వారాలు ఒక రోజును ఇరవై మూడు మళ్ళా చదువుతాను మళ్ళా చదవండి మీరు కూడా చదవండి కావున నీవు బలిపేటమున అర్పణము అర్పించు అక్కడ పట్టుకుంటే ఒక పదం వచ్చింది ఇప్పుడు వెంటనే నీ మీద నీ మీద నీ సహోదరునికి విరోధ భావం ఏమైనానో కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా నీకు అతని మీద ఏమి లేదు కానీ అతనికి నీ మీద విరోధ భావం ఉంది ఇందాక నేను ఈ వచనంలోకి స్టార్ట్ అవ్వడానికి ముందే మీకు కూడా చెప్పాను ఏమని మనందరి హృదయాలు అంటే నేను ఎవరితోనే నాకు విభేదాలు లేవండి నేను ప్యూరిటీ అండి అని మీ హృదయం చెప్తుంది కదా ఇప్పుడు దేవుడు దానికి ఏం చెప్తున్నాడంటే నీకు ఎవరి మీద లేదు కానీ వాడికి నీ మీద ఉంది ఇప్పుడు దీన్ని కూడా ఎవరు లాగాలంట దీన్ని కూడా ఎవడొప్పుకోవాలంటే దీన్ని కూడా ఎవరు సరిచేయాలంటే ఇప్పుడు నువ్వే నాకేం చేస్తావు తెలియదు ఆడు నీతో మాట్లాడట్లేదు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళాడున్నాడు ఎలాగుంది ఇది అసలు మన మనసు అంగీకరిస్త చెప్పండి మళ్ళా చవితి చూడండి మళ్ళా చదవండి వాక్యం మళ్ళా చదవండి నీ మీద నీ మీద నీ సహోదరునికి విరోధ భావం ఉంది నువ్వు మంచోడువే నీ నీ మీద నేనే నేరం మాపట్లేదు నువ్వు మంచోడువే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇరవై నాలుగు క్యారెక్టర్లు బంగారానివే అర్థమైందా నువ్వు మంచివాడవే నీ మీద ఆడుకుంది కనుక దగ్గర కూడా నువ్వు వెళ్ళాలి పరలోక రాజ్యంలో చూతురు కానీ వారి వలన కాదు అనేక మంది చూతురు కానీ వారి వలన ఎందుకు ఇలాంటి మాటలు హృదయానికి పట్టుకొని నేను నాడు నాతో మాట్లాడకపోయినా ఆడి దగ్గరికి నేనే వెళ్ళాలా వెళ్ళే మనసుని కుట్టే వెళ్ళే మనసుని కొస్తే వాడు దేవుని కుమారుడు సమాధానపరిచేవాడు ధాన్యులు నువ్వు తగ్గి నువ్వే వెళ్ళి సమాధానపరిచేరా మీరిద్దరూ ఒకటవటం కదా నాకు నాకు కావాలి నువ్వు తగ్గితే పోయిందే ఉంది టైట్లు కూడా అర్థమైంది నీ సహోదరుని పట్ల తప్పు చేయకపోయినా తగ్గు వాటి పట్టుకిరా వాడి దగ్గరికి వెళ్ళిపో నీ అర్పణ నాకు వద్దు నీ పని నాకొద్దు నీ విస్తరణ వేవి నాకు వద్దు మొదటను పట్టుకురా ఏమండి ఇది పాటించిన వాళ్ళల్లో ఫస్ట్ ప్లేసులు ఎవరుంటారు ఏసు యేసు ప్రభు నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు నశించిపోయిందాన్ని వెతుకుతున్నాడంట ఎవరైనా వస్తావు డాడి దగ్గరికి నువ్వు వస్తావు డాడి దగ్గరికి నువ్వు వస్తావు డాడి ఎవడి ఆయన వచ్చాడా మనం వెళ్ళేవా తగ్గించుకున్నాడా తగ్గించుకున్నాడు మనల్ని రక్షించడానికి ప్రభు తగ్గించుకున్నాడు మీరు అవతల వాడిని రక్షించడానికి నా వల్ల ఏమైనా దూరం అయిపోయాడేమో ఇక్కడ ఇంకో విషయం చెప్పనండి నీ మీద నీ సహోదరునికి విరోధ భావం ఉంది అంటే నువ్వు మంచోడువైనా నీకు తెలియకుండానే వాడికి నీకు మధ్యలో సైతాన్ని గ్యాప్ వేస్తుంది అది నీకు తెలియదు అది ఏం వేసిందో నీకు తెలియదు వాడితో ఏం చెప్పిందో నీకు తెలియదు వాడిని నీకు దూరంగా ఉంటున్నాడు పోయి క్షమించండి ఒక మాట అయిపోదా కరగడవాడు మరలా రాడా దేవుళ్ళకి పట్టుకురావడానికి నువ్వు తగ్గిపోరా వాడిని తీసుకురావడానికి నువ్వు తగ్గిపోరా అక్కడ దేవుడు మనసు మీరు గ్రహించండి దేవుడు మనసు మీరు గ్రహించండి నీ అర్పణను విడిచిపెట్టి అని ఉంది అక్కడ ఉందా లేదా అంటే అర్థమేంటి నువ్వు పని తర్వాత చేద్దు కాని రా నాకు ముందే అండి పట్టుకురా అంతేనా మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఇద్దరు కొడుకులు పెద్దడు చిన్నడు ట్రిప్పులు వేసుకుని తండ్రిని చూడడానికి వస్తున్నారు ఈ నెల నువ్వు వెళ్ళరా వచ్చే నెల నేను ఈ నెల వీడు వచ్చాడు మంచి బిర్యానీ ఫ్రూట్స్ రకరకాల తినుబండారాలు అన్నీ పట్టుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు అంతకుముందు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వచ్చేవారు ఇద్దరు కలిసి పట్టుకొచ్చేవారు తండ్రికి ఇప్పుడు ఒకడే వచ్చాడు బిర్యానీ పట్టుకుని వచ్చాడు డడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం బిర్యానీ తిని అంటున్నాడు తింటాడా రాని చిన్నోడు కోసం ఏడుస్తాడా మీరు చెప్పండి బిర్యానీ మీద మనసు లేదురా ఇద్దరు కలిసి వస్తే చూడాలని ఉంది ఇప్పుడు నీకు తండ్రికి బిర్యానీ ఇష్టమా ఇద్దరూ కలవటం ఇష్టమా కలవటం ఇష్టం ఇప్పుడు నువ్వు అర్పించే అర్పణ ఇష్టమా దేవుడికి మీరిద్దరూ సమాధాన పట్టం ఇష్టమా చూడండి ఎలాగుందో నువ్వు మంచోడు వేరా వాడేదో ఏదో అపార్థం చేసుకుని నీకు దూరం అయిపోవడా మీరిద్దరూ కలిసి నా కొరకు చేసిన పని జ్ఞాపకం వస్తుంది మీరిద్దరూ కలిసి నా కొరకు పాడిన పాటలు జ్ఞాపకం వస్తున్నాయి మీరిద్దరూ కలిసి నా కొరకు చేసిన ఎవండి ఘనకార్యాలు జ్ఞాపకం వస్తున్నాయి మీరిద్దరు కలిసి చేసిన వాడికి జ్ఞాపకం వస్తుంది జ్ఞాపకం వస్తున్నాయి కలిసి ఉండాలి ఇది తండ్రిగా నా మనసు దానికోసం నువ్వే తగ్గిపోవు నువ్వే ఇల్ల దగ్గరికి నాకు అర్పనొద్దు ఫస్ట్ అండ్ తీసుకురా మీరిద్దరు కలవండి సమాధాన పరుచు వారి ధన్యులు వారు దేవుని కుమారులు ఇప్పుడు చెప్తాను అసలు మాట వినండి నువ్వు సమాధాన పరచటానికి ఏ త్యాగానికైనా సిద్ధపడిపో ఏమైనా సరే నువ్వు పోగొట్టేసుకుంటున్నాడండి ఇప్పుడు చెప్తాను అలా చదువుకుంటా మీరు చదువుకుంటా 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 ముప్పై ముప్పై ఎన్ ముప్పై ఎనిమిదికి రండి ముప్పై ఎనిమిదికి రండి జాగ్రత్తగా చదవాలి ఇవి కూడా మీరు ఎప్పుడు నుంచో చదివే అర్థమైంది అనుకుంటున్నారు ఇప్పుడు అర్థమవుతాయి అవన్నీ ముప్పై ఎనిమిది మత్స్య సువార్థ ఐదో వచ్చి ముప్పై ఎనిమిది కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదురింపక నిన్ను కొడు చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా త్రిప్పుము నెక్స్ట్ ఎవడైనను ఎవడైనను నీ మీద వ్యాధ్యము వేసి నీ అంగీతీసొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చి వేయము ఏమర్థమేం చెప్పండి వచ్చి నీ మీద వ్యాధ్యం వేసాడండి వ్యాజ్యం అంటే గొడవ వేశాడు వేసాడు ఏంటి కేసు వేసుకున్న పై షర్ట్ నాదే అని కేసు వేసాడు దేవుడు అంటున్నాడు ఆడితో గొడవ వద్దురా ఆడు షర్ట్ అడుగుతున్నాడు కదా షర్ట్తో పాటు ప్యాంటు కూడా ఇచ్చే అన్నాడు అదే అక్కడ వాడు ఏమడితే అది ఇచ్చారా బాబు వాడితో మాత్రం నీకు ఏమి ఉండకూడదు వ్యాధ్యం ఉండకూడదు గొడవ ఉండకూడదు మీరు గొడవ పడకూడదు పనికిరాని షర్ట్ కోసం గొడవ వద్దురా బాబు దాడికి అడిగిచ్చే ఇంకా ఇంకా ఆడి నీ మీద ప్రేమ పుట్టాలంటే ఇంకా నువ్వు నువ్వు దేవుని కుమాడు అని ఆడికి అర్థం అవ్వాలంటే ఆడు చట్ట అడుగుతున్నాడు ఎవరైనా ఆయన ప్యాంటు కూడా ఇచ్చేస్తాను రా మన ఇద్దరి మధ్యలో గొడవ వద్దురా మన ఇద్దరం కలిసి ఉందాంరా ఎలాగొంది పహ ఏం తండ్రి అండి ఏం మనసు అండి దేవుడిది నువ్వు పోగొట్టుకోరా బాబు నువ్వు పోగ నువ్వు పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ మీ మధ్యలో గొడవ ఉండకూడదు నువ్వు నష్టపోయినా పర్వాలేదు వాడు నీకు దూరం అవ్వకూడదు పోగొట్టుకోకండి పోగొట్టుకోకండి సహోదరులను పోగొట్టుకోకండి సంపాదించుకోండి మీరు నష్టపోయైనా సంపాదించుకోండి ఇంకోటి చెప్తాడు కింద ఇంకోటి చెప్తాడు చూడండి ఎవడైనా నిన్ను ఎవడైనా నువ్వు నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకున్న గోరినీడల వానికి నీ పై పైవస్త్రమను కూడా ఇచ్చే రెండు నలభై ఒకటి చూడండి ఒకడు మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఏడల వానితో కూడా రెండు మైల్ ఎందుకు నువ్వు రానంటాడు మళ్ళీ నీ గుడికి రాలంటాడేమో వాడు మైలు రమ్మంటున్నాడు వాడితో పాటు నువ్వు వెళ్ళకపోతే నేను బుధవారం క్లాస్కి రాను అంటడేమో స్త్రీల మీటింగ్కి రాను అంటాడేమో ఆరాధనకి రాను అంటాడేమో ఒరే బాబు వద్దురాడు ఆడు కూడా వెళ్ళరా వెళ్ళి వాడు మైలు కాదురా రెండు మైళ్ళు వస్తానరా నువ్వు నాతో పాటు గుడికి వస్తావా నువ్వు నాతో పాటు దేవుడి దగ్గరికి వస్తావా మన ఇద్దరికి కలిసి డాడీ దగ్గరికి వెళ్దామా వాడిని పట్టికిరా వాడిని పట్టికిరా వాడిని పట్టికి రావడానికి నువ్వు త్యాగం చేయి నీ అంగీ ఇచ్చాయి నీ పవేస్తారని ఇచ్చాయి వాడు రమ్మంటే వాడితో పాటు వెళ్ళి అలసిపో తిరిగి నువ్వు అలిసిపో నువ్వు అలిసిపో నువ్వు కరిగిపో నువ్వు నష్టపో వాటిని సంపాదించు ఎవరు చెప్తున్నారు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు ప్రభు చెప్పాడు సంపాదించడానికి ఆయన ఏం చేశాడు ప్రాణం పెట్టేస్తాను ప్రాణమే పెట్టేస్తాను సంపాదించడానికి మీకు చిన్న చిన్నయ్యే చెప్తున్నాను నాకు ఉంది మీకు చిన్న చిన్నయ్యే చెప్తున్నాను నన్ను సంపాదించడానికి ఇది చేయరా అది చేయరా అని నాకు పెద్దది ఉంది నేను పెద్దది చేస్తాను సంపాదించడానికి చావు అందుకే మొదటివన మూడు పదహారులో సహోదరుల నిమిత్తం తన ప్రాణమును పెట్టిన గనుక ప్రేమ ఎట్టిదని మనము గ్రహించుకొనిచున్నాము మీరు కూడా మీ సహోదరుల నిమిత్తము ఏం ప్రాణము పెట్ట బద్దులు సరే అంటే యేసుక్రీస్తుల వారి క్యారెక్టరే నీకు రావాలి ఆయన సమాధాన పరచడానికి ప్రాణం పెట్టేశాడు తండ్రికి దగ్గర చేయడానికి ఎన్నో అష్ట కష్టాలు ఈ భూమి మీద పడ్డాడు సహోదరుడిని సంపాదించటానికి వాడిని పోగొట్టుకోకుండా నువ్వు నిలబెట్టుకోవడానికి నువ్వు ఈ త్యాగం చేస్తావు నీ షర్ట్ ఇస్తావా నీ అంగిస్తావా వాడితో పాటు వెళ్ళిపోతావా వాడి కోసం ఏమైనా చేయి వాడి కోసం ఏమైనా చేయి వాడి కోసం ఏమైనా చేయి వాడు మాత్రం నీకు దూరం అయిపోకుండా కాపాడు బైబిల్ అండి విభేదాలు వచ్చేవి ఎక్కడే కదండి షర్ట్ల దగ్గర ఇక్కడ షర్ట్ అన్నాడు కానీ మీకు అర్థం కావడానికి ఆస్తులు సంపదలు ఎక్కడే కదండి గొడవలు వచ్చేవి ఉద్ర వాడు అడిగితే ఇచ్చేయి వాడితో మాత్రం నువ్వు సమాధానంగా ఉండు చివరి మాట ఇది మీకు అర్థం అవ్వాలి అంటే ఈ మత్తేసు వార్త ఈ ఐదో అధ్యాయం అంతా కూడా పరలోకపు కన్నతండ్రి మనసు అయితే ఆ మనసులో ఎక్కువగా మనకి చెప్తున్నది ఏంటంటే మీరు కలిసి ఉండండి సమాధాన పడిపోండి ఆ కింద కింద మాటలు మీ అందరికీ తెలుసు ఎక్కడ నలభై మూడు నుంచి నలభై మూడు నుంచి నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు మీ కుమారులు అయి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించండి సహోదరుని కాదు చివరికి నీ శత్రువుని కూడా నువ్వేం చేయాలి ప్రేమించాలి వాడి కొరకు నువ్వు మిమ్మను హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపదేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును గురిపించుచున్నాడు మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును శంకరులను అలాగూ చేయుచున్నారు కదా నలభై ఏడు మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువగా చేయుచున్నదేమి అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణత ఆయన తత్వం ఆయన పిల్లలైతే ఇదిగో ఈ సమాధానం అందరూ నావాలే వాడు నా శత్రువైన దేవుని కుమారుడు కనుక వాడి కోసం ప్రార్థన చేస్తాను వాడు బాగుండాలని కోరుకుంటాను ఈ తత్వాలు దేవుడి పిల్లలకు రావాలంట ఈరోజు పాఠం ఒకటినండి నువ్వు తప్పు చేయలేదు కానీ వాడికి నీకు నీకు సంబంధం లేకుండానే వాడికి ఏదో విరోధ భావాన్ని సాతాన్ని ఏర్పాటు చేసింది కనుక ఫస్ట్ నువ్వు వెళ్ళాడు దగ్గరికి నీకు తెలిస్తే అన్నాడు అక్కడ తెలిస్తే ఆ మాటను చూడండి అక్కడ నీ సహోదరునికి నీ వేద విరోధ భావం ఏమైనదో కలదని ఆ ఆరప్పని అర్పిస్తున్నప్పుడు నీకు గనక తెలిస్తే వాడి దగ్గరికి వెళ్ళు ఎందుకు బాబు ఇలా పెట్టుకున్నా మీద వెళ్ళిపో సమాధాన పడిపో బైబిల్ అండి కనుక ఇది కన్నతండ్రి మనసు దేవుడు మనసు అండి ఒకటిగా ఉండాలి ప్రేమగా ఉండాలి అనురాగంగా ఉండాలి నా పిల్లలైన వాళ్ళ మధ్యలోనే సమాధానం లేకపోతుంటే ప్రారంభంలో చూపించాను ప్రకటన అందులో క్రూరం మృగం చేస్తున్న మారణ కాండ యుద్ధం దాన్ని ఎవరు ఆపుతారు చెప్పండి ఇక్కడ వచ్చిన ఒకటైన సహోదరులే ఒక్కటగా లేకపోతే ఈ మారణ కాండను ఆపడానికి మన దగ్గర శక్తి ఎక్కడ ఉంటుంది మీరు చెప్పండి మనం ఒక్కటగా లేకపోతే మన దగ్గర శక్తి ఎక్కడ ఉంటుంది తండ్రి చెప్పిన కథ మీరు అందరూ కలిసి ఉంటే మీరు మిమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు మనం అందరము కలిసి ఉంటే ఇదిగో ఈ మారణ కాండను కాస్తైనా ఆపుతామండి సైతాన్ని గారు చేస్తున్న మాయను కాస్తైనా ఆపుతాం కనుక సహోదరుని పట్ల మనం తప్పు చేయకపోయినా దేవుడు చెప్తున్నది ఏంటంటే నువ్వే వాడిని సంపాదించుకున్నట్టుగా వాడి విషయంలో తగ్గిపోవు రామపత్రిక చివరి మాటలు చదువుకుని ముగించుకుందాం పన్నెండో అధ్యాయము తొమ్మిది నుంచి పదహారు వరకు జాగ్రత్తగా రాసుకోండి రామపత్రిక రామపత్రిక తొమ్మిదో అధ్యాయము పన్నెండో అధ్యాయము తొమ్మిది నుంచి అండి రామపత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మీ ప్రేమ నిష్కపటమైన దై ఉండవలను ప్రేమలో కపటం ఉండకూడదు ప్రేమలో స్వార్థాలు ఉండకూడదు ప్రేమలో అవసరతలు ఉండకూడదు నిస్వార్థమైన దైవ ప్రేమ కలిగి ఉండాలి అది చెప్తున్నాడు ఇక్కడ మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలను చెడ్డదానిని అసహించుకొని దానిని హత్తుకొని ఉండుడి సహోదరుల ప్రేమ విషయంలో ఒకరిని ఒకడు అనురాగము చూసారా అలా బాగా చెప్తున్నాడు చూడండి సహోదరులు ఎలా ఉండాలంట ఒకని ఎందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి సహోదరులు ముక్కలవడానికి ప్రధాన సూత్రం ఇదే అదే పట్టిస్తున్నాడు దేవుడు ఇక్కడ నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప నేను పాట బాగా పాడాను నువ్వు బాగా పాడలేదు నేనే ప్రార్థన బాగా చేశాను నువ్వు బాగా చేయలేదు నేనే ప్రసంగం బాగా చేశాను నువ్వు బాగా చేయలేదు నేను 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 గొప్ప నేను గొప్ప కాదురా బాబు అవతరడు గొప్పను చూసారా ఘనత విషయంలో ఒకరిని ఒకడేం చేయాలంట గొప్పగా గొప్ప మీరు బాగా చేసేరండి మీరు బాగా పాడారండి గొప్పగా తండ్రి కొరకు వాడు గొప్పగా చేశాడు అని వాడు ప్రోత్సహించండి పడగొట్టకండి పడగొట్టకండి ఘనత విషయంలో ఒకరిని ఒకడు ఏం చేయాలంట గొప్పగా ఎంచుకొని తర్వాత చూడండి అసలు వింటాయి ఇప్పుడు ఆసక్తి విషయంలో వచ్చిన ఆసక్తి విషయంలో మాంధ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు నిరీక్షణ గలవారై సంతోషించుచు ఆ శ్రమ ఎందు ఓర్పుగలవారి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు తర్వాత పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు ఆతిథ్యం ఎన్ని చెప్తుండ అంటే ఇద్దరు మధ్య మీ బాండింగ్ మీ ప్రేమ ఏర్పడడానికి ఇవన్నీ ఇవన్నీ ఒకరి ఒకరు గొప్ప చేసుకోండి ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వండి ఒకరికొకరు అవసరాలు ఉంటే ఒకరి అవసరతలోకి ఒకరు వెళ్ళండి మొత్తం మీద అందరూ కలిసి ఉండండి ఇంకా ఇంకా కిందకి వెళ్ళేసరికి మంచివి చెప్తాడండి పదమూడులో పరిశుద్ధుల అవసరతలో పాలు పొందు పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండు పద్నాలుగు మేము నిమిషించి వారిని దీవించుడి దీవించుడు కానీ శపించవద్దు సంతోషించు వారితో సంతోషించండి ఏడ్చు వారితో ఏడవండి ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండండి హెచ్చువాటి ఎందు మనస్సు చక్క తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండు మీకు మీరే బుద్ధిమంతులని అనుకోనవద్దు నాకే అంత తెలుసు అనుకుంటే ని మాయా ప్రమాదం సరే ఎంత బాగుందండి నేను ఈ మాట చివర్లో ఎందుకు చదివిస్తాను తెలుసా మీకు మీరే బుద్ధిమంతులను అనుకుని వద్దని ఎందు చెప్తున్నా తెలుసా స్టార్టింగ్లో చెప్పిన మాట నా హార్ట్ ప్యూర్గానే ఉంది నేను బాగానే ఉన్నాను ఎవరితోనూ నాకు ఏమీ లేవని అనుకుంటే నీ మీద వాడుకుందేమో కనుక దేవుడి మాట కాస్త ఆలోచించు వాడిని కూడా తీసుకురా బలిపేట దగ్గరికి వాడిని కూడా అర్పణలు అర్పించే పనిలో పెట్టు వాడిని కూడా దేవుడు పని చేయించు వాడిని కూడా నా సన్నిధికి వచ్చి నువ్వు ఎలాగైతే పనిచేస్తున్నావో వాడు కూడా అలాగే పనిచేసేటట్టుగా వాడిని పురుగొలుపు వాడిని ఒక మైలు రమ్మంటే వాడితో కూడా నువ్వు రెండు మైలు వెళ్ళిపో అంటే వాడిని దేవుడి దగ్గరికి తీసుకురావడానికి తండ్రలో నిలబెట్టడానికి నువ్వే త్యాగమైనా చేయంటున్నాడు అంత బాగుందండి